అందరికీ క్షణార్థులు. వీకెండ్ తీన్ మార్ వార్తలలో మంచి మంచి ముచ్చట్లు అయితే పట్టుకొచ్చిన అవన్నీ చూసముంగట హెడ్ లైన్ చూడుర్రి. రాజేంద్ర నగర్ లా ద్రాక్ష మేళా, సై సూసి నచ్చితే కొనుక్కోవాలా. పక్షుల కోసం తండ్లాడుతున్నారు, ఆపత్తులున్నాయంటే ఉరుకుతూనే ఉంటారు. జీవాలు మేపటానికి జిల్లాలు దాటిండ్రు, ఆఫీసర్లతోని అవస్థలు పడుతుర్రు. రైతులు ఏషిండ్రు సక్కటి ఇకమతి, పంట మీదకి వస్తలేదట ఒక్క కోతి. కొమరేలి జాతర ఎట్లా సాగుతుంది చంద్రవ్వ? అక్క ఇలా అవుతారంగా ఏడుగు పోతురని మందలిస్తే చాలు. మేడారం అని కొందరు, కొమరెల్లి కని కొందరు, ఏడుపాయల కని కొందరు, చెరువుగట్టు కని కొందరు, ఎంలాడ కని కొందరు. జాతరల సీజన్ నడుస్తుందాయి మరి. నేను కూడా పోతాని మా చంద్రవ్వ, కోరమీసాల కొమరెల్లి మల్లన్న జాతర పోయిందిలా చూద్దాని మరి, మనకేం ముచ్చట్లు చెప్తుందో. కొమరెల్లి మల్లన్న కామాన్ కాడికేసి నడుచుకుంటా పోతున్నాను. తెలబాందుకు మంచిగా వచ్చి ఒక ఆటో ఎక్కిన కమన్ కాడ కొంచెం బాగానే ఆటోలు వస్తున్నాయి. మొత్తం కుటుంబం అంత ఉన్నారు ఇలా. అక్క మారా ఇప్పుడు కొమరెల్లి మల్లన్నకి ఏం మొక్కుకున్నా పోతున్నాం. ఇగో అక్కడ బోనాలు చేయాలి, పట్నాలు వేయాలి, సమ్మక్క జాతర వస్తుంది కదా, ఎట్లా అనిపిస్తుంది అక్క జాతరకి వస్తే? మస్తు అనిపిస్తుంది అక్క. నేను గిట్ల ఒకబారి దిగి పొలాల కాడ ఇంత కాలు కాడుకొని నేను ఒక అది మూట తెచ్చుకున్నా, అది ఇంత తినేసి బాగొస్తా. తమ్మి ఎక్కడికి వచ్చిండ్రు? రామగుండం. కొంత దూరం కెంచి వచ్చిండ్రు తమ్మి? మరి దేవుని మొక్కు కోసం వచ్చినావు. తొలిసారి వచ్చుడా లేకపోతే ఇప్పటికి? 3-4 సార్లు వచ్చినా. నా పిల్లలు కాకుండా మొక్కినా, నా బిడ్డ పుట్టింది. ఏ మొక్కినవి తాపక మరా? ఈ తాపక నా మనవలు మంచిగా చదువుకోవాలి, ఉద్యోగాలు రావాలని మొక్కిన. ఇడ వీళ్ళు మంచిగా నిమలంగా బోనం చేసుకొని గో స్వామికి బోనంలా. ఇగో ఇడ పరమాన్నము ఒకటి, కాలేగూర ఒకటి, ఇడికించి మనం గుడి కాడికి పోదాం పండిగ. మరుణ్ణి మనం ఇగో కమాన్ దాకా వచ్చినాము, కమాన్లకెంచి లోపలికి పోదాం పండు. గొంగడి వేసుకొని తిరుగుతా దయ్యాలు గియ్యాలు ఏమైనా అచ్చేటి ఇచ్చేటి ఏమన్నా ఉంటే గొంగడిని చూసి రావంటారు. అందుకని కొనుక్కుందాం అనుకున్నా ఇగో కొమరెల్లి కాడ గొంగడి. దేవుని కాడ ఇగో పెళ్లి కాని వాళ్ళకు భాషింగము, ఇగో పిల్లలు పుట్టని వాళ్ళకు తొట్టెలా. దేవునికి మొక్కుకొని తొట్టెని లేస్తారు. కూర మీసాలు మగపిల్లలకు, మగపిల్లగాడ పుట్టాలని మీసాలు మొక్కుకుంటారు. ఇగో ఇది నాదే, నాకు డబల్ బెడ్రూమ్ రాకపోయే ఇదివరకు దాకా కూడా. ఇల్లు కట్టుకున్నాక మంచిగా స్వామికి దండం పెట్టుకుని వెండి ఇల్లు, దేవుని కాడికి గుడి కాడికి నడుస్తా ఉంటే బోనాలు వస్తున్నాయి. ఆనందం చూపిస్తే చాలు కదలేగా. కూసేటి కోడి పుంజులు మాకు, కొమ్ములు దిగినవి కోటి ఎల్లు మాకు, మాకంత సంతోషం. మల్లన్నకి ఎక్కడ పెడతారు కొమ్మలు? ఎల్లమ్మకి ఇక్కడ తీసుకోబోతుంది. ఇక్కడ ఇట్లా బోనాలు చేస్తున్నారు, ఏమడదా మస్తు మందు ఉన్నారు ఇక్కడ. ఇప్పుడు బోనాలు ఎవరికి వేస్తున్నారు? మరి మల్లన్నకి చేసినాము, ఇప్పుడు మళ్ళీ ఎల్లమ్మకి తీసుకొని వెళ్తున్నాం. అన్న శిల్క పటం ఎందుకు వేస్తారన్నా? మల్లన్నకి అదే ఇష్టం. మల్లన్న స్వామికి చేసిన బోనాలు, బోనాలు చేసి మంచిగా కొబ్బరికాయలు కొట్టి బోనాలు చూడండి, ఎంత ముద్దుగా పుదిచిండ్రో. అటు దిక్కేమో ఎల్లమ్మ తల్లికి 2 బోనాలు చేసిండ్రు, చాకబోయనికి నీళ్లు ఆ చెంబుల నడవండి కావాలి. తమ్మి సట్లెందుకు తమ్మి? కూర చికెన్ ఫ్రైలు, మటన్ ఫ్రైలు. ఇవేమో పొగేసే గిన్నెలా? అవి పొగేసేటి, ఊదేసుకునేటి. ఇవి ఏమంటారు తమ్మి వీటిని ఊదేసుకునే? ఉద్దాన్లు, ఉద్దాన్లు అంట. ఇప్పుడు మరి ఇవన్నీ వచ్చినాయి కదా తమ్మి, అల్యూమినియం. ఇక అల్యూమినియం వచ్చి దేవునికి అయితే మోక్షం, అయితే కుండలనే మోక్షం దేవునికి. నాకు నల్ల కుండలు, ఎర్ర బోనాలు ఏమో ఇల్ల మొక్క. ఈ చక్రాలు ఏవైతే ఉన్నాయో ఇవి 500 ఏళ్ల కిందటి చక్రాలు. మల్లన్న స్వామి బండి నడిపించుకుంటూ వచ్చి ఈడ బండిని పెట్టిండని ఆ బండి ఇడనే ఆగింది. ఆగిన బండి చక్రాలు చెక్కతోటి చేసిన చక్రాలు కావవి, ఇవి రాయి చక్రాలు. ఒకసారి దీని కథ చెప్పు జరా.
ఇది ఆయన కన్ను దర్శనే పయ్యలు ఏమైనా కదులుతాయి. మనం కదిలిస్తే కదిలే రథం కాదు, మనం కదిలిచే రథం అక్కడ ఉంది వైశ్యసత్రం రాదు. మనం వచ్చింది గుట్ట చుట్టూ బండారు పెడతారు. బండారు అంటే పాస్పే. బండారు అంటే ఆయన బండారు మక్క పోయి బండారు తెచ్చిండు కాబట్టి బండారు మల్ల అని అంటారు. జాతరకు వచ్చినప్పుడు ఏందంటే ఆడపిల్లలకు గాజులు వేసుకునేది అలవాటు. ఎట్లు ఇస్తున్నావు ఈ గాజులు గిట్లా? 30 రూపాయలు. ఇప్పుడు మళ్ళీ అంత మేర్పులు మేర్పులు గాజులు పెట్టుకున్నాం. మేము పెద్దోళ్ళు వేసుకునే గాజులు పెట్టుకోలేవు పూల గాజులు. ఇంకా అంటే ఇప్పుడు ఇవే నడుస్తున్నాయి కదా ట్రెండింగ్. మేము భువనగిరి వడపర్తి. త్రిశూలం పట్టుకుంటారు కదా మీ వాళ్ళు, గండ్రగొడ్డలు పట్టుకుంటారు ఏమిటి? మేము అదే పట్టుకుంటాం. మేము కొమ్మరెల్లి మల్లెలు దా మా ఇంట్లో పటాలు వేసుకొని ఇటుకు వస్తాం. మేము గండ్రగొడ్డలే పట్టుకుంటాం. పబ్లిక్ చాలా జోరుగా ఉంది అక్క. మరి సౌలతులు ఎట్లున్నాయి? ఏమైనా వేయించిండ్రా? 4 సులభ కాంప్లెక్స్ ఉన్నాయి. అవి ఓన్ కూడా దాదాపు ఒక 7-8 టెంపరీ సులభ కాంప్లెక్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాటర్ ఫెసిలిటీ కూడా చాలా చక్కగా మేము ఏర్పాటు చేయడం జరిగింది. 500 టికెట్ ఒకటి పెట్టినాం, 150 టికెట్ ఒకటి పెట్టినాం, 100 రూపాయల టికెట్ ఒకటి పెట్టినాం, ఫ్రీ దర్శనం పెట్టినాం. ఈ 4 లైన్లు లోపలికి పోతుంది. అందరం కలిసి ఏకం కలిసి బస్సు ఫ్రీగా ఉంటే అందరూ దర్శనానికి వచ్చాము. నిజామాబాద్ నుంచి ముక్కున్నాం మేడం. ఆయన కొమరవెల్లి స్వామి దయ వల్ల పుట్టాడు. 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆ దర్శనం కోసం వచ్చిన దర్శనం ఇది. దాతరు అంటే వెమ్లవాడ వెళ్ళి ఇక్కడికి వస్తాము. మళ్ళీ మేడారం 3 జాతరలు తిరుగుతాయి. మళ్ళీ నీళ్ళు గిట్ల ఏమైనా తెచ్చుకున్నావు అక్క? నువ్వు వచ్చినావు లైన్లకు పెద్దదాన్ని ఇది వేరే బట్టలు వేసినవన్నీ ఏమైనా లేదు. మళ్ళీ నాకు ఇలాంటి అంటే ఇష్టం కాబట్టి ఈ డ్రెస్ వేసుకోవచ్చు. సమ్మి ఎడకించి వచ్చినావు? కాకినాడ. తమ్ముడు కాకినాడ వచ్చిందంట. ఫస్ట్ టైం రావడం. మస్తు పబ్లిక్ ఆడికెంచి మళ్ళీ ఎంతకెంచి ఇంత మొత్తం నడుచుకుంటే 7 కెంచి ఆడదాక నడుస్తూనే ఉన్నది లైన్. మేము అప్పుడప్పుడు 30 తెచ్చాం, మళ్ళీ ఇప్పుడు వచ్చాం. ఏం మొక్కుకుందాం అనుకున్నావు? అందరం సల్లగా ఉండాలని మొక్కుకుంటు దేవునికి ఎడమ మొక్కుకుంటే పుట్టిండు వీడు. కౌరల్లే మళ్ళన్నది గుండెం ఒకటి ఉంటది ఇడ. గుండెమేం కళ్ళేమో ఆడ గుండ్లు చేస్తుంటారు. ఈడికెంచి ముందుకు పోదాం పండుగ. అక్క ఏం వండుతున్నావు కోణంలా? పప్పు పులిగావు పరమాన్నం. మరి మీదేం పెడతాం అక్క? పప్పు పులిగానికి ఏం పెడతాం, పరమాన్నం ఏం పెడతాం? ఇవి పెడతాం, ఇవి 2 బోనాలే. ఇవి పెడతాం మీద, ఒకటి కూర ఒకటి పెరుగు. కోమరెల్లి మల్లన్న స్వామి దర్శనం చేసుకొని మంచిగా ఆర్తి తీసుకొని ఇంత బండారు పెట్టించుకొని బయటకు వచ్చిన ఇక ఇక్కడ పంతుల స్వామి కనబడ్డాడు. సంక్రాంతి తర్వాత మొదలైతే మొదట ఆదివారం దాన్ని పట్నం వారం అంటారు. పట్నం వారం అంటే హైదరాబాద్ వాళ్ళు వచ్చేది. లస్కర్ వారం అంటే లస్కర్ అంటే సికింద్రాబాద్ చెందిన వాళ్ళు ఎక్కువ మంది వస్తారు, అందుకే దీన్ని లస్కర్ వారం అంటే పేరు. ఇట్లా ఏం పేర్లు లేవమ్మా. కాకపోతే శివరాత్రి వారం ఒకటి ఉండదు. శివరాత్రికి మహారాష్ట్రలోని పర్బని నాందేడు జిల్లా వాళ్ళని ఎర్రగడ్డ వాళ్ళు ఉంటారు, వాళ్ళంతా ఖండోబా అంటారు దేవుని. అట్లా వాళ్ళు మహారాష్ట్రంలో వస్తారు. ఇట్లనే ఉత్తర తెలంగాణ దక్షిణ తెలంగాణ అన్ని జిల్లాల నుండి వస్తారు. ఈ దేవాలయంలో 2 సార్లు కళ్యాణం అయితే అమ్మ, ఒకటి బలిజమేడలమ్మ అని ఒక భార్య, గొల్లకేతమ్మ అని యాదవులు ఆడబిడ్డ, ఇద్దరు ఈ 2 సార్లు కళ్యాణం అవుతుంది. స్వామి దర్శనం చేసుకుని బయటికి వెళ్ళంగానే అమ్మవారి చీరలు, ఆ ఇద్దరు అమ్మవార్లకు పెట్టిన చీరలు ఏవైతే ఉంటాయో, ఒడిబియ్యం పోసిన చీరలు ఈడ వేడుతున్నారు. కిందికి వస్తే గంగరేగి చెట్టు ఉంటది. గంగరేగి చెట్టు చాలా ఏండ్ల కిందిది ఈ చెట్టు. ఆ చెట్టు కాడ చాలా మంది ముడుపులు కడతారు. మీరు ఏండ్లు అయిన తర్వాత పిల్లలు పుట్టాలనుకున్న వాళ్ళు ఉయ్యాలలు కట్టుకుంటారు. ఈ చెట్టు కాడ ఏవైతే కోరికలు కోరుకొని ముడుపులు కడతారో ఆ ముడుపులన్నీ
అన్ని తీరుతాయి అని చాలా మందికి నమ్మకం. పట్నం పూజలలో వాళ్ళు ఏమేమో పేర్లు చెప్తుంది, ఏమేమి ఉంటాయి పైన ఇక్కడ జరిగింది అంగన జరిగింది పట్టం అంటారు, నదరపట్నం అంటారు, పైన ముఖవడప పట్టం అంటారు, బయట చిలకపట్నం అంటారు. మూడు పట్టాలు ఉంటాయి. చిలకపట్నం అంటే రూమ్ వేసుకుంటారు, చిలక అంటారు, చిలక అంటారు, రెండు రకాలుగా అంటారు. ఈ మీద ఎల్లమ్మ గుడి ఉంటది, అమ్మవారికి చూడండి ఎంతగానో ఆదివారం ఆదివారము ఓడి బియ్యాలు పోస్తారు, చీరలు పెడతారు, పట్నాలు పెడతారు. అక్కడ ఎల్లమ్మని దర్శనం చేసుకుని ముందుకు వస్తే ఇక్కడ నల్లపోచమ్మ గుడి కనబడుతున్నది. ఎల్లమ్మ అమ్మవారిని దర్శనం చేసుకుని కిందకు వస్తే మీరన్ని గుడాలే ఎందుకు వేసుకొని వచ్చి? నేను ఎల్లమ్మ తల్లి దగ్గర కలుసాక పెట్టి గుడాలు బుక్కి పోతారు కాబట్టి. అరటి పండ్ల బండి కడిగి పోయి ఓ డజన్ అరటి పండ్లు కావాలి, కానీ ఓటి తిని చూస్తా మంచిగుంటేనే తీసుకుంటా అన్నారు అనుకోర్రి. నువ్వు కొనకున్నా మంచిదే కానీ సప్పుడెక్క నడువు ఇడికెళ్ళ అంటారు పక్క. అదే పుచ్చకాయల బండి కాడికి పోయి కోసి చూపియ్యి ఎర్రగుంటేనే తీసుకుంటామని అంటే సరే అని కోసి ఎర్రగుంటేనే ఇస్తారు. కోసినాక సైజ్ చూస్తా అంటే మాత్రం అస్సలు ఒప్పుకోరు. అచ్చినోళ్ళంతా తినుడు పెడితే ఆ మతానికి ఏం మిగిలాయి, కానీ ఓ తాన ఏం నడుస్తుందంటే తోటకు రావాలే, నచ్చిన పండ్లు చూసుకోవాలే, తీయగున్నయా లేవా అని తిని చూడాలే, నచ్చితే కొనుక్కోవాలే. అబ్బా ఇంత మంచి ఆఫర్ ఏడబెట్టిండ్రంటరా. పట్నం రాజేంద్ర నగర్ కాడ హార్టికల్చరల్ యూనివర్సిటీ వాళ్ళు పెంచుతున్న ద్రాక్ష తోటలు ఇవి. 5 ఎకరాలల్లా 62 తీర్ల ద్రాక్ష పండ్లు పండిస్తున్నారు. కోతకొచ్చినాక 17 ద్రాక్ష పండ్ల మీల పెడతారు. పండ్ల తోటకొచ్చి టేస్ట్ చేసి నచ్చినే తీసుకోవచ్చు. మన తాన వండే పండ్ల కంచెల్లి బయట దేశాలలో దొరికే ద్రాక్షల దాకా తీర్తీ వెరైటీలున్నాయి. ఇకేముంది పబ్లిక్ ఓవుడు 4-5 తీర్ల పండ్లు తెంపుకొని దీన్ని చూసుడు, నచ్చినే కొనకపోవుడు నడుస్తుంది. తోటలు పూటి అయ్యేదాకా 2-3 వారాలు ఇట్లనే ఉంటది. ఇక గింత మంచి ఆఫర్ ఇచ్చినాక ఊకుంటారా? చిన్న పెద్ద అందరు తలుగుడు తలుగుతుండ్రు. పండ్లు కొనుడు, కవర్లు వేసుకునుడు, కౌంటర్ కాడ జోకించుకొని పోవుడు. గీళ్ళు చూడండి ఎన్ని కవర్లు పట్టుకున్నారో. షాపులో అనుకోండి మనం, అక్కడ ఏంటంటే మా కాడలు ఆకుపచ్చగా ఉన్నాయి చూసి కొనుక్కుంటాం. ఇక్కడ మొత్తం చెట్టుకే ఉన్నాయి కాబట్టి కాడ చూసే పని లేదు. కాయ చూసుకొని కోసుకొని నోట్లో వేసుకుంటే హ్యాపీగా ఉంది. దుక్నంల లెక్క ఏరే పని లేకుండా చెట్ల మీద పండ్లు తెంపుకొని తినుకుంటా చిన్న మురిపేం కాదు పో. ఒక్కొక్కళ్ళు 2-3 కిలోలు తెంపుకుంటున్నారు. అన్ని తాజా పండ్లే, మళ్ళా మందులు మాకులు కొట్టి పండించినవి కాదు కాబట్టి రేటు జరంత పిరమే ఉన్నది. రేట్ ఎక్కువ కానీ మందు ఉండదు కాబట్టి బాగుంది. ఆల్రెడీ 6 దినాలైతుంది మేళా నడవబట్టి. తోట లూటి పోక ముందే కాయ చున్నోళ్ళు పోతే పోయిరాండ్రి మరి. బుత్తంత పేయిగాలినట్టు అనిపించిన దగ్గు పడిచం బట్టి 2-3 వద్దులు ఇడవకుండా ఎమ్మటే దావు కన కురుకుతాం. గట్లనే తోపంట పోతుంటే గాషారం మంచిగలేక టక్కరైందనుకోర్రి. అంబులెన్స్ కు ఫోన్ కొడితే వచ్చి దావు కనకు తీసుకుపోతారు. ఇవే కాదు, ఏ బీమార్ వచ్చినా పానం శాత కాకుండా అవుతుంది కాబట్టి డాక్టర్ తానికి పోతాం. పబ్లిక్ కోసం గవర్నమెంట్ దావకాండ్లు, ప్రైవేట్ దావకాండ్లు బొచ్చడున్నాయి, కానీ గిసొంటి సౌలత అయితే ఏడన ఒకటి ఉండొచ్చులా. ఇంతకు ముచ్చటేందంటే కాకి కట్లకుంటుంది, గద్ద గమ్మునుంది, గుడ్ల గూబ గుడ్లు మిట్కరిస్తుంది, పావురం పైకెగురుడు లేదు, కోడి కూతవెట్టుడు లేదు, పక్షులన్నీ ఏదో పర్షన్లున్నాయి అనిపిస్తుందిలే. ఇవన్నీ సుత పానం సుస్థైన పక్షులే, దవకండ్ల ట్రీట్మెంట్ తీసుకుంటున్నాయి. గాలిపటాల మాంజా చేయవటికే కాళ్ళు రెక్కలకు దెబ్బలు దాకి ఎగరలేకుండా తిప్పలు పడుతున్న పక్షులు ఇవన్నీ. అగో కాలుకు కోసుకపోతే డాక్టర్ మందు రాసి సూదిస్తున్నాడు, ఈడ రెక్కిరికిపోతే కుట్లేసి సూదిచ్చిండు. ఇట్లా పక్షులకు దవకాన పెట్టి అటు మంచి చెడ్డలు అరుచుకుంటుండు గీ అన్న. పేరు ప్రదీప్. దోస్తులు ఇంటామెతో కలిసి సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ కాడ పతాకం పక్షుల కోసమే షెడ్డు పెట్టిండన్న. ఈడన్నా పక్షుల ఆపతులున్నాయని ఫోన్ వచ్చుడే ఆలస్యం. వలలు బుట్టలు తాళ్ళు గీళ్ళు పట్టుకొని అంబులెన్స్ వేసుకొని పోతనే ఉంటారు. అట్లా తెలంగాణ ఆంధ్ర నుంచి 90,000 మీదనే జీవాలను కాపాడిరంటే చూడుర్రిగా. అట్లా 70,000 దాకా పక్షులే. ఇక షెడ్డుకు తీసుకొచ్చి అవిటి పానం మంచిగా అయ్యేదాకా ఇట్లా గూళ్ళల్లో పెట్టి తిండి తిప్పలు అరుచుకుంటారు. జరంత పానం మంచిగైందనిపించినాక ఇట్లా ఓ పెద్ద అర్రలే ఎగరేస్తారు. ఏం పర్వాలేదు బయటికి పోయి బతుకుతుంది అనిపిస్తే ఇట్లా జంగల్ ఎగరేసి వస్తారట.
నిన్నీ సంధి కాదు లో ఏం తక్కువ 16 ఏండ్ల మీదనే అవుతుంది పక్షులు జీవాలను కాపాడబట్టి. అసలు ఈ ఆలోచన ఎట్లొచ్చిందన్న అని అడిగితే, నేను సడన్ గా ఒక రోజు మా ఇంటికి ఒక కోతి దెబ్బ తగిలి రావటము, దాన్ని ఏం చేయాలి, పాప బ్లీడింగ్ అవుతా ఉండే మా అపార్ట్మెంట్ లోకి వచ్చి. చిన్నప్పటికెళ్లే జీవాలు పక్షులు అంటే మస్తు పాయరమాట, ఆవిటికేమన్నా అయితే మస్తు బాధ అనిపిస్తుందట. గందుకే శాతనైన కాడికి జీవాలను కాపాడుకోవాలని గీకమత్ చేసిండు. కానీ పైసలు తొనిపానాయే. మాకేంటంటే ఫండింగ్ కూడా చాలా మా పాకెట్స్ లోంచి వెళ్తాము స్టార్టింగ్. కొంచెం డిమోటివేట్ చేయటం అంతా జరుగుతున్న టైంలో మేము కొన్ని కొలాబరేషన్స్కి వెళ్ళాము. లైక్ రైట్ నో హెచ్సిఎల్ ఫౌండేషన్ అనే కార్పొరేట్ కంపెనీ మాకు కొలాబరేట్ అవుతుంది, అలాగే హ్యుండాయ్ కూడా కొలాబరేట్ అవుతుంది. మోదాలు అన్నే చూసుకునేదట, అటెనక కొన్ని కంపెనీలు సంఘాలు ఆసరైతున్నాయట. అట్లా నీ డ్యూటీ అయిపోయినాక వచ్చి జీవాలను నరుచుకుంటాడేమో అనుకునేరు. ఆఫీస్లో కూర్చున్నప్పుడు నాకు ఎక్కడో పాము వచ్చిందనో లేకపోతే ఎక్కడో యాక్సిడెంట్ అయినాయని కాల్స్ వస్తూ ఉండయి. సో రెండు సాక్రిఫైస్ చేయలేని సిచ్యువేషన్ వచ్చింది. సో పాయింట్లో అనిపించింది ఎస్, కొలు చేసుకుంటా కూర్చుంటే జీవాలను కాపాడలేనని మానేసి పూరాగా అవిట్ సేవలనే ఉన్నావంటే ప్రదీప్ అన్న నువ్వు సూపర్ అన్న. మునుపు ఎట్లుండే ఊర్లల్లా పొద్దు పొద్దుగాలనే మొదలు బర్రెల మందలు వొయ్యేటి, ఆటేమటి పెండ కోసం తట్టలు పట్టుకొని ఉరుకుతుండే పోరలు. అవ్వైనాక ఆవుల మంద వొయ్యేది, ఆటెనక గొర్రెలను కొట్టుకొని పోతుండేరి గొల్ల కుర్మలు. పొద్దుందాకా గుట్టల పొంట షేండ్ల పొంట కాలువ గట్లెమ్మటి మేపుకొని పొద్దుం జాంలా మళ్ళ మందని ఇంటికి మలిపేది. అంతే కదా, కానీ గిల్ల అట్ల కాదుల్లో. గొర్రెలు మేపుతానికి మందం తోలుకొని ఊరవతలకి వచ్చిర్రు కావచ్చు అనుకుంటురులే, జిల్లాలు జిల్లాలే దాటొచ్చిండ్రు. అవు వనపర్తి నాగర్ కర్నూలు జిల్లాల నుంచి గొర్రెల మందలను తోలుకొని మేపుకుంటా మేపుకుంటా నల్గొండ జిల్లా దాకా వచ్చిర్రు కాపర్లు. మేత దొరికేదాకా ముంగట గొర్రెలు ఆటెనక కాపర్లు పోకటే పోకట. వండుకుంటానికి ఇసరలు గిట్ల మోసుకపోతానికి గాడిదలు చూస్తున్నాయి. గొర్రెల తాన్నే తినుడు, గొర్రెల తాన్నే వండుకునుడు, గొర్రెల తాన్నే పండుకునుడు. ఇంకా అవి మేకపోయిందంటే మా ముఖాలు వాడబడతాయి, మేము సరిగ్గా నీళ్ళు తాగం పోదినాం. అవి మేయకపోతే అన్నొలుసుత బువ ముట్టారట. గొర్రెల మేత కోసానికే 100 కిలోమీటర్లు నడుచుకుంటూ 6 నెలలు ఒక్కొక్క పారి 9 నెలల దాకా ఇంటి ముఖాన పోనే పోరట. ఉసుక్కున పానం సుస్తైతే ఊర్లలో ఆర్ఎంపీ డాక్టర్ తన చూపించుకుంటారట. ఇట్లే సుస్థైతేనంటే ఇట్లనే ఆర్ఎంపీ డాక్టర్లతో మాత్రాలు పూరా సీరియస్ అయితేనంటే గూగుల్ కోసలు పెట్టించుకుంటాం. ఇంకా తగ్గని మూమెంట్ ఉంటే ఇంటికి వెళ్ళిపోతాం. గొర్రెలను కాపాడుకుంటానికి ఇంత కష్టపడ్డా 100 గొర్రెలు పుడితే గాసం లేక బీమర్లతోని 10-15 గొర్రెలు కాలం చేస్తాయట. నష్టము జరుగుతుందని చెప్పనికి రాదు, లాభం జరుగుతుందని చెప్పనికి రాదు. అవి పిల్లలు పుడతాయి, ఒక 100 పుట్టిందంటే దాంట్లో దాదాపు మనం ఎంత కంటిన్యూ మందులు ఇవి అవి చేసుకుంటూ పోయిన వాడుక నీ వారంలో 10-15 లేచిపోతుండే. ఆగో సుస్థైన గొర్రెలను ఎత్తుకొని ముంగడికి నడుస్తుర్రు అన్నలు. సర్కారు వాళ్ళు ఇచ్చే మందులు దళారులే మింగుతుర్రాట. అసలే గాసం దొరకక తిప్పలైతుందంటే అడవుల పంట రావద్దని ఫారెస్ట్ వాళ్ళు ఎల్లగొడుతుర్రాట. ఆడికే ఆగరాటుల్లో అడవుల పట్టు రాణిస్తలేరు, ఫారెస్ట్ వాళ్ళు పొరుగు రాణిస్తలేరు. వాళ్ళు పట్టుకొని పోతుండ్రు, యాట్ల పట్టుకొని కోసుకొని నేర్చిండు, బెదిరి అని నేర్చిండు, పట్టుకపోయి కోసుకొని తిన నేర్చిండు. అడవి మీకు ఊరు రాణిస్తలేరు మమ్మల్ని. అడవులు పొతం పెట్టి గూటలను గరగదీసే వరకు జీవాలకు మేత దొరకక ఊరూరు తిరుగుకుంటా జిల్లాలు దాటుకుంటా మనోళ్ళు పోతుంటే వీళ్ళని బుగులు పట్టించి ఆటలు ఎత్తుకపోతుర్రంటే శాన్ ఉత్తములు అన్నట్టే. ఇక మటన్ పిరమే ఉన్నది కాబట్టి గొర్రెలు బలంగా పెరిగితే మనోళ్ళకు తిరిగే ఉండదు. కానీ ఏడా మందులు ఇచ్చేటోళ్ళు లేరా, అడవుల్లో అడుగు పెట్టనియరా, ఏదో అట్లా నెట్టుకొస్తున్నావు అనుకొస్తున్నారు గొర్రెల కాపర్లు. జర ఈళ్ళ తిప్పుల మీద సుతో నజరేస్తే బాగుండే సార్లు. ఇత్తనాలు వేసిన కాంచలి పంట చేతికొచ్చేదాకా రైతుకు దినాం గండమే ఉంటది. ఇత్తనాలు మొలకెత్తుతాయా లేదా అని పరిశాన్, మొలకెత్తినాక ఆనలు పడతాయా లేదా అని టెన్షన్. పెరుగుతుండగా పురుగులతోని పంటలకు బీమార్లు వస్తుంటే మందులు కొట్టలేక అట్ల కొంత తిప్పల. కాతపూత అంత మంచిగానే ఉన్నదని సంబ్రవడే లోపట్నే కోతులు జీవాలు ఏడపోతం పెడతాయో అని అట్ల పరిశానే. హగో గా గోసలు ఉండొద్దంటే గిల్ల తొవ్వలు పోతే ఏమన్నా ఫాయిదా అవుతుండొచ్చుల్లా. హగరో కీకిన పడుతుంది సప్పుడిన పడుతుంది గాని షేన్ కాడ మనుషులు ఎవ్వరుగా ఆనొస్తలేరేందని పరిశాన్ అవుతుర్రా. ఓ పారి గీ షెట్టు మీద చూడురి. హౌ జగిత్యాల జిల్లా కోరుట్ల రైతుల ఈకమతి ఇది. ఇక అటు మైబాద్ రైతుల ఉపాయం చూడురి. హబ్బెర కొడక షెవ్వులు గిల్లు మంటున్నాయిపో సైరన్స్ అప్పుడుకు. గీ మైక్ అయితే అచ్చం కుక్క అరిచినట్టే అరుస్తుంది రో.
పంటలను కాపాడుకుంటానికే గీ పాటలన్నీ మొదలు మైకులు అరుచుకుంటా రికార్డు చేసి షేన్కాడ పెట్టి ఆన్ చేస్తారు. ఇక తెల్లందాకా పొద్దుందాకా మొత్తుకుంటూనే ఉంటది. ఏం చేస్తారు మరి, కోతులు పందులు పంటలను అక్కడికి రాకుండా వేస్తున్నాయట. పంట అంతా నాశనం చేస్తాను. లోపల అయితే మొత్తం ఏడు కడుగుతో నైట్ పూట పందులు పొద్దున్న కర్రలు వేసి ఒక్కొక్క మైక్ కు 1000 రూపాయలు పెట్టి షేన్ చుట్టూ 2-3 పెడుతురట జీవాలు రాకుండా. ఇంకా కొందరు మొక్కజొన్న కంకులు కాపాడుకుంటానికి కవర్లు చుడుతురు. హగో పెరడంతా కవర్లతోని కప్పి పడేస్తున్నారు. పో 6 గంటలకు వచ్చి రాత్రి 7 గంటల దాకా ఈయనే ఉండుడైతుంది. చిలుకల బాధ, కోతుల బాధ బాగా ఉన్నది. వశపడతలేవు. ఈయనే కావాలి ఉండుకొస్తుంది. అందుకొరకే ఆ బాధకు ఈ కవర్లు పెట్టి తిప్పల పడి పంట వండిస్తే చేతికొచ్చేయాల జీవాలు పొతం పెడుతున్నాయని గీ మైకులు కవర్ల ఇకమతి వేస్తురు అన్నట్టు. వ్యవసాయం ఎట్లయితే ముంగట పడుతుందో బగ్గ ఎరుకున్నోళ్ళు కాబట్టి ఇగురంతోని ముంగటి పోతురన్నట్టు. ఓ 20 ఏండ్ల కింద ఊర్ల పొంట ఎట్లుండే, పొద్దుగాల లేవంగానే అక్కలు పోరలు షెంబులు తపాలలు గిలాసలు పట్టుకొని పోతుండ్రి. వ్యవసాయం చేసే పతొక్కింట్ల 2-3 బర్లన్నీ ఉండేటి. వాళ్ళు ఆడుకోగా ఊర్లో వాటిక పోసేది. ఇక ఇంటికి తెచ్చుకొని మొదలు షాయి వేసుకొని దాగినాకనే కడమ పనులు ముంగటేసుకునేది. నీళ్లు కలపని పాలు అప్పుడే పిండి పోస్తారు కాబట్టి తమ్మగా ఉండేది షాయసుత. ఇప్పుడు గీ ముచ్చట ఎందుకు చెప్తున్నానో చాలా మందికి ఎరకయ్యే ఉంటది. చూడురిగా ఊర్ల పొంట ఏం నడుస్తుందో. 10-20 వట్టుకొని దుక్నం పోయినమా, పాల ప్యాకెట్ కొన్నమా, ఇంటితో వట్టినమా, షాయ తాగాలంటే పాల ప్యాకెట్ కొనాల్సిందే. పట్న పొల్ల కంటే బర్లు ఆవులు ఉండే కాబట్టి ప్యాకెట్ పాలకు అలవాటు పడ్డారంటే ఏమో అనుకోవచ్చు. కానీ ఊర్ల పొంట చిన్న చిన్న గూడాలల్ల సుత ఫ్రిడ్జ్లలో పెట్టి అమ్ముతున్నారు పాల ప్యాకెట్లు. దుక్న పొల్లు ఇంటింటికి పోయి వేసి రావడతిరి. అయితే మునుపు ఊర్లల్లా చాలా మంది పాలు విండి వాడకట్టోళ్లకు వస్తోళ్ళు. కానీ ఇప్పుడు ఒకప్పుడైతే పాల కోసం క్యూ కట్టేవాళ్ళు మా ఇంటికి. ఇప్పుడు మేము వెళ్ళి షాప్ లో కొనుక్కుంటున్నాం. మా ఇంటికి చెంబులు పట్టుకొని ముసలోళ్ళు ఏ బర్రెలు లేని వాళ్ళు మా దగ్గరకు వచ్చి పాలు తీసుకుపోయేటోళ్ళు. ఈరోజు మేమే పట్టణాల్లాగా ఒక దుకాణంకి ఎదురు చూసి ఆ దుకాణంలో పాల ప్యాకెట్లు అగనట. మునుపు పాల కోసం మా ఇంట్లో ముంగట లైన్లు కడితే ఇప్పుడు మేమే పోయి దుక్నం కాడ లైన్లు కట్టాల్సిన పరిస్థితి వచ్చిందని బాధపడుతున్నారు అన్నలక్కలు. మళ్ళా పాలేమన్నా చక్కదనం ఉంటాయా అంటే అవి ఎంత వర్జినలో ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిదుల్లా. ఇక కలతల పాలు అవి ఇవి పొడాలు కలిపి ఇస్తారు. ఇక అవే పాలు మేము కొండబోయి తాగుతున్నాం. ఏం మంచిగా ఉంటలేదు షాయ. కల్తీ పాలతో వేసిన షాయే నోటికి రుచి ఎందుకు అనిపిస్తుంది మరి. ఊర్లల్లా బర్లు గానే రాకుండా అయినాయి. ఇంటికే పాల ప్యాకెట్లు వస్తుండుతోని పాలు విండు లేదు, వాటికి ఓసులు లేదు. పాలకు సంబంధించినటువంటి పాడి పరిశ్రమకు ప్రోత్సహించకపోవడం, దానాలు విరిగిపోవడం వలన మేము బర్రెలు మేపుకోలేకపోతున్నాం. దాన సుత దొరకని పరిస్థితి వచ్చింది కాబట్టే బర్రెలు అమ్ముకుంటున్నారట. ఇప్పుడు కొందామన్నా లక్షలకు లక్షలకు పెట్టలేమని రంది పడుతున్నారు రైతులు. క్యాండల్లా టౌన్ లకు తీసుకుపోయి షాప్ లకు ఓషొస్తున్నారు. సర్కార్ ఆసరైతే మళ్ళా పాల దందా చాలు చేస్తామంటారు చాలా మంది. బర్రెలు బిర్రెలు ఇచ్చినంటే గవర్నమెంట్ మేము కూడా కొని చేసుకుంటాం. అసలే కల్తీ పాలతోని అష్ట కష్టాలు పడుతురు పబ్లిక్. ఆఫీసర్లు పట్టుకుంటున్నా అమ్మేటోళ్ళు మాత్రం అస్సలు ఆపుతలేరు. గందుకే బర్రె పాలు కొన్నారంటే అటు పాడి రైతుకు ఫాయిదా ఉంటది, పానం నిమ్మలంగా ఉంటది. సోచాయించురు జరా. ఇక ఇవ్వుల్లా ఇయాల్టి వీకెండ్ తీన్మార్ వార్తలు ఉంటామల్లా. నమస్తే.